పర్యాటకులను ఆకర్షించేలా జిల్లాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పట్టణంలోని నూతన అంబేద్కర్ భవన్లో సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తోందని కలెక్టర్ అన్నారు. ఇక పర్యాటక ప్రదేశాలకు టూరిజం ప్రమోషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు. పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు చిత్రలేఖనం, పాటలు, వ్యాచరచన పోటీలు, అలాగే ఫోటో ప్రదర్శన వంటి పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి ఈ నెల 27న జడ్పీ సమావేశ మందిరంలో బహుమతులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. స్వీప్ యాక్టివిటీస్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి ఆల్రెడీ స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలనేసి చెప్పడం జరిగింది ఇప్పుడు. సో ఈరోజు చూసినట్టయితే కూడా ఎస్పెషల్లీ టూరిజంకి ఆ ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే, సో ఎన్ని బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ మన డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, సో ఎంత మంచి మంచి ప్రకృతి అందాలు అనేది మన దగ్గర ఉన్నాయనేసి కూడా అవన్నీ మనకు అర్థమవుతూ ఉంది. సో దాన్ని హైలైట్ చేయాలనేసి సో అందరినీ కూడా మనం పార్టిసిపేట్ చేయమని కోరడం జరిగింది. సో ఏ విధమైన డబ్బుకి, మద్యానికి కానివ్వండి, వేరే ఇతర ఫ్రీస్కి కానివ్వండి, దేనికి లొంగకుండా కంపల్సరీగా ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ చేయడానికి మేమైతే